జెండా వినపడాలి తెలంగాణ పాట వినపడాలి అనే ఉద్దేశంతో మొదటిసారి పాదయాత్రలో మిగతాసారి ఫ్లోట్లో దాంట్లో పాల్గొని అక్కడ తెలంగాణ గొంతును వినిపించాం. ఇంకా మేము చేయదలుచుకునే కార్యక్రమం మేము చేసిన కార్యక్రమాల్లో అడుగడుగు శిల్పాలురా అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా భావిస్తూ అవసరం తీర్చే అవకాశం కూడా మీరు తీసుకుంటారని ఈ అవకాశం ఒక ఆశ సాధనకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా బహుశా చాలామందితో ఈ కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కొరకు పాటు పాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరితో మాట్లాడినప్పుడు మళ్ళీ ఉద్యోగ విరమణ అయింది ఉండవలసిన అవసరం లేదు. ఇంకా మళ్ళీ ఉద్యమంలో ఏదైతే ఆశ ఉందో ఈరోజు మనము ఆ ఫలాలను చూసాము. ఎందరో అమరవీరులు త్యాగ ఫలితము. అలాగే తెలంగాణ సమాజం అంటే నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇండియాకి రెగ్యులర్గా వెళ్తున్నాను. అక్కడ పోయినప్పుడల్లా ఐ గెట్ సో హంబల్డ్ విత్ లైక్ ద గ్రాస్ రూట్ లెవెల్ ద కైండ్ ఆఫ్ మూమెంట్ అండ్ ద లీడర్షిప్ అండ్ ద కమిట్మెంట్ ఈస్ పీపుల్ హావ్ బీన్ వర్కింగ్. నాకు చాలామంది టీచర్ మిత్రులు ఉన్నారు. అసలు ఎంత కమిట్మెంట్ ఎంత అంటే మనం ఇక్కడ చేసింది ఒక అంటే చాలా చిన్నది అఫ్కోర్స్ అంటే ఎన్ఆర్ఐల్గా మనం చాలాసార్లు అనుకుంటాము. కాకపోతే ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రతి సమాజం మొత్తం అమేకమైన ఉద్యమంలో అంటే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ లాయర్లు టీచర్లు డాక్టర్లు అఫ్కోర్స్ ఆల్ పొలిటికల్ స్పెక్ట్రమ్ అక్రాస్ ద డిఫరెంట్ పార్టీస్ రైట్ లెఫ్ట్ అలాంటి మమేకమైన ఉద్యమంలో ఒక ఎన్ఆర్ఐలుగా మనము ఒక తెలంగాణ ఉద్యమంలో మనం ఒక లీప్ సంపాదించుకున్నాం అన్న దానికి మాత్రం గర్వంగా చెప్తున్నాను. పాలపిట్ట రాష్ట్ర పిట్ట జయ జయ తెలంగాణ కూడా రాష్ట్ర గీతంగా ఆమోదించబడింది. స్కూల్స్లో కూడా పాడింది. మాకు తెలియదు మొన్న మా డల్లాస్ కన్వెన్షన్లో మిమ్మల్ని జాతీయ గీతమే యాక్చువల్గా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇట్ యూనిఫైడ్ ఆల్ గ్లోబల్ తెలంగాణ అండ్ వన్ బ్యాంక్ దట్ సాంగ్. ఆ సాంగ్ ఇప్పటికీ ముద్ర పడలేదు అంట, రాజముద్ర పడలేదు. ఎందుకంటే ఆ రోజు మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్లో మేము పాట పాడుతున్నప్పుడు మిస్ అండ్ అమెరికన్ నేషనల్ యాంథమ్, ఇండియన్ నేషనల్ యాంథమ్, జయ జయ తెలంగాణ కూడా రాష్ట్ర యాంథమ్ అని అందరం ఇచ్చారు. ఒక ప్రముఖ వ్యక్తి అక్కడ నిల్చోలేదు, అందరం అక్కడ కూర్చున్నాం. అడిగినాం ఎందుకంటే నిల్చోలేదు స్టేజ్ సభాముఖంగానే అడిగినాం. దానికి రాజముద్ర పడలేదు. కవి ఉన్నారు, రాష్ట్ర కవి అక్కడ ఉన్నారు. అది ఐఎమ్ రిక్వెస్టింగ్, ఓకే, ఇదంతా మీకు వీడియో ద్వారా కూడా కనబడుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ ఆ సాంగ్ నా మై సన్ విత్ మాన్ అండ్ రేస్ ఇయర్ వాడు రాత్రి వాడికి ఈ విషయం చెప్తుంటే ఇట్స్ సచ్ అన్ అప్రూవ్డ్ ఇంపరేటివ్ నో ఇట్స్ ఎ వి ఆల్ ఆర్ డిమాండింగ్ ప్లీజ్ యాక్ట్. నేనే అదే రోజు డల్లాస్ లో వేసిన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంత ముందు దేశ్వంత్ శ్రీరాజ్ గారు మాట్లాడేటప్పుడు నాట్యం కూడా అంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఎవరు వ్యతిరేకించడం లేదు, లేదా ఎవరికి ఆ పాట పైన వేరే అభిప్రాయం లేదు. ఇప్పుడు నాట్యం పైన కొంచెం క్లారిటీ. ఈ సాంగ్ లో కొన్ని ఇచ్చారు అంటే మీ పర్సనల్ ఒపీనియన్ కొన్ని మార్పులు చేయాలి. ఇప్పుడు కొన్ని మార్పులు ప్రతి జిల్లాల తెలంగాణ అది మేము మారుతున్నాం. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వరేగం కావాలి. మేమేమే ప్రజలు పది జిల్లాల తెలంగాణ మరి మూడు జిల్లాలు కాబట్టి అవన్నీ ఇప్పుడు నాట్యం మనం దాంట్లో అది కేవలము అడవు యుద్ధానికి పోయే ముందు మగవాళ్ళు చేసే దాని లాగానే అది చిత్రించబడదు. మరి అది కాదు కదా రేపల ఉమెన్స్ రైట్స్. మరి నాట్యం అంటే పురుషుడికి స్త్రీకి సమానంగా చేసే నాట్యంగా ఉండాలి రాష్ట్ర నాట్యం. కాబట్టి దాని ప్రకటన చేయలేదు. ఇప్పుడు పుష్పం మనం అనుకున్నాము చేసాం, ఏది సగటు జింకను చేసాము, లేకపోతే పాలపిట్ట మన దసరా పండుగ కూడా చేసాం. అక్కడ వేరే దీనిపైన వేరే అభిప్రాయం లేదు, చిన్న చిన్న మార్పు. ఆ నాట్యంలో కూడా మరి ఒక ఆర్యభర్తలు గొడవలు కావచ్చు ఏ విధంగా 2000 మంది అయితే చనిపోయారు. వాళ్ళ పేర్లతో సహా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఎలా చనిపోయినా వాళ్ళ కుటుంబాలు అయితే రోడ్ల మీద పడ్డాయి.
ఎవరో రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతే మనం కాంపెన్సేషన్ ఇస్తామండి, ఎవరో కల్తీసారా చచ్చిపోతే వెనక ముందు ఆలోచించకుండా కాంపెన్సేషన్ ఇస్తాం. వీళ్ళని ఎందుకు గుర్తించాము? రైతు ఆత్మహత్యలు అనకండి, వేరే ఏదో పేరు పెట్టండి, కానీ చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనం ఇది. నేను మా తరఫున ఏం చేయకుండా అయితే ఈ విషయం మాట్లాడట్లేదు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటివరకు నేను పర్సనల్గా 65 ఫ్యామిలీస్కి నేను విజిట్ చేశాను. 114 ఫ్యామిలీస్కి మేము వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మేము పర్సనల్గా హెల్ప్ చేశాము. హైపర్ ఫార్మర్స్ ఇంకొక విషయము, ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే కౌలు రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మేము డేటా అనాలిసిస్ చేసి అసలు వాళ్ళని విజిట్ చేసి రూట్ కాజ్ చూడాలి అని అబ్జర్వ్ చేసినప్పుడు అయితే మనకి కౌలుదారుల చట్టం ఒకటి 2011లో వచ్చిందండి. దాని ప్రకారం వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ అని ఇస్తారు. ఎల్ఈసి కార్డ్స్ ఇస్తే వాళ్ళు బ్యాంకులో రుణాలు తీసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేటు రుణాలకు పోకుండా బ్యాంకులో రుణాలు తీసుకోవచ్చు. అయితే 2013-14లో 58,000 కార్డులు ఇచ్చారు మన తెలంగాణ రీజియన్లో. 2014-15లో సరే డివిజన్ టైంలో ఇవ్వలేదు. 15-16 కాలానికి 46,000 ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో మేము ఫిబ్రవరి నుంచి 10 జిల్లాల్లో 7 జిల్లాల కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాం, విజ్ఞప్తులు పెట్టాము, రేమండ్ పీటర్ గారిని కలిసాము, రాజశర్మ గారిని చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేశాం. సార్ చట్టం ప్రకారం ఫిబ్రవరిలో మొదలయ్యి 15 కల్లా వీళ్ళ కార్డ్స్ ఇస్తే జూన్లో రుణాలు వస్తాయని చెప్పారు, కాబట్టి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలని మేము అందరికీ విజ్ఞప్తి చేశాము. రాజశర్మ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు, దీని మీద ఎఫర్ట్ జరిగింది. ఈసారి 50,000 కార్డు కనీసం 100,000 అవుతాయి అనుకున్నాము. మాకు వచ్చిన సమాచారం 15 తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు, ఒక్క కార్డు కూడా లేదు సార్, ఒక్క కౌలు రైతు కూడా రుణం రాదు. సిసిఎల్ఏ దగ్గర ఆగిపోయింది. సిసిఎల్ఏ దగ్గర మేము వెళ్ళి రేమండ్ పీటర్ గారు సిసిఎల్ఏ దగ్గర వెళ్ళి అడిగితే జిల్లాల విభజనలో మేము బిజీగా ఉన్నాం, ఇప్పుడు మీరు ఆ విషయాన్ని మాట్లాడదు అంటే ఈసారి కూడా కౌలు రైతులు ప్రైవేట్ రుణాల మీద ఆధారపడాలి, మళ్ళీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మనమే బాధ్యత ఉండాలి, మనం సరైన సకాలంలో యాక్ట్ చేయలేము. ఇంకొకటి, ఈసారి రుణమాఫీని ఇంకా బకాయి చెల్లించలేదు బ్యాంకులకి. కొన్ని పంటలకి ప్రధానమంత్రి యోజన దాని ప్రకారం బీమాకి అర్హులు కావాలంటే జూన్ 15 డెడ్లైన్, జూన్ 12 బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు, వాళ్ళకి రుణాలు రావట్లేదు, వాళ్ళు ప్రీమియం కట్టడానికి అవకాశం లేదు, కొందరు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇది సకాలంలో చెల్లించుంటే కొంచెం రుణాలు వచ్చాయి. ఈ రుణమాఫీలో కూడా ఒక మతలబ్ ఉంది, మీ అందరికీ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. బ్యాంకులు ఏం చేసినాయంటే వడ్డీ మినహాయించుకొని నీకు 5,000-10,000 వస్తాయి తీసుకో, ఇదే నేను రుణం అంటున్నారు. మనకు పోచారం గారు కేటీఆర్ గారు పబ్లిక్గా చెప్పారు, మీరు వడ్డీలు ఛార్జ్ చేయొద్దు, మొత్తం ఎంత అయితే 20% ఉందో అంత 20% రుణం ఇవ్వండి అన్నా కూడా ఇవ్వట్లేదు. సో దీని మీద ఏదారు ఒకేసారి రుణమాఫీ చేయండి, లేకపోతే బ్యాంకులకి స్ట్రిక్ట్గా బ్యాంక్ ఆర్డర్ పాస్ చేయాలి. ఎందుకంటే రైతులు వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే రాజకీయ నాయకులు ఎన్నీ చెప్తారు, మీ దగ్గర జీవో ఉందా తీసుకొని చూపినాక అంటున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రాబ్లమ్స్, ఇవి మళ్ళీ సూసైడ్లకు రీజన్ అవుతాయి. మళ్ళీ మనం ఇది వచ్చే సంవత్సరం కూడా ఇదే విషయాన్ని చర్చించుకోకూడదు అనే ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మేము ఎన్ఆర్ఐలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేస్తున్నాము. అయితే దీనికి ఈ సమావేశానికి ఈరోజు తేనా వాళ్ళు వైబ్రెంట్ తెలంగాణ అని దీనికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ మన రైతులు అంత వైబ్రెంట్గా లేరండి. వచ్చే 2 సంవత్సరాల్లో అయినా కనీసం వాళ్ళు కూడా వైబ్రెంట్గా అయి మనలాగా వాళ్ళు కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. దయచేసి ఈ దిశగా కొంచెం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. భూమి నలుచదరంగా బల్లపరుపుగా ఉంటే పనిచేసే జ్యోతిష్యాన్ని అలాగే పనిచేస్తే వాస్తుని ప్రమోట్ చేయటం అన్నది చాలా దారుణంగా ఉంది. మన భారతదేశంలోనే 2000 సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉందని తేల్చిన శాస్త్రజ్ఞులు మన దేశంలోనే ఉన్నారు. అలాంటిది ఆధునిక తెలంగాణని నిర్మించాల్సిన ప్రయత్నంలో మనం అసలు లేని జోడియాక్ని ప్రమోట్ చేస్తూ దాన్ని బేస్ చేసుకున్న పుష్కరాలను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం యొక్క ధనాన్ని అలా డైవర్ట్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్. అలాగే ఇండియా ఈజ్ నాట్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ రిలిజన్స్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ సిటిజన్స్. అక్కడ రిలీజియస్ గ్రూప్స్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనో లేకపోతే
ఒక కల్చరల్ సెంటర్ పెడతామనో, ఒక ఎక్సెసివ్ ఎంటాంగిల్మెంట్ విత్ రిలీజన్ అన్నది భారతదేశం అంతా జరుగుతూ ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం తెలంగాణకు లేదని నాకు అనిపిస్తుంది. హాజ్ యాత్రకి సబ్సిడీలు, జెరూసలంకి సబ్సిడీలు, ఇటువంటివన్నీ తప్పైనప్పుడు అలాంటి ఎన్కరేజ్మెంట్ టు రిలీజన్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ వేర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఒబ్లైజ్డ్ టు యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషన్ హూస్ బేసిక్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ఎ సెక్యులర్ సిస్టమ్ ఈజ్ ఎ లిటిల్ డిసప్పాయింటింగ్. మీరు గత 2 సంవత్సరాల్లో చేసింది చూస్తే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్, బట్ పార్టీ మేనిఫెస్టో కంటే కూడా తెలంగాణ హ్యాజ్ ఎ కల్చరల్ ఎజెండా టు గ్రో అండ్ టు బికమ్ మోడర్న్. ప్రపంచం ఓన్లీ స్టాండర్డ్స్ని కంపేర్ చేసుకుంటే తెలంగాణ హ్యాస్ డన్ అన్ ఇన్స్పైరింగ్ మూమెంట్ అని అనుకున్నప్పుడు, ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్న హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్కరేజింగ్ నాలెడ్జ్ నాట్ ప్రమోటింగ్ ఇగ్నోరెన్స్, జ్యోతిష్యం, వాస్తు, ప్రమోషన్ ఆఫ్ పుష్కరాలు ఈజ్ ఐదర్ సపోర్టింగ్ వన్ రిలీజన్ ఆర్ ఎన్కరేజింగ్ ఇగ్నోరెన్స్. వై నాట్ గివ్ మోడర్న్ సైన్స్? ఇప్పుడు ప్రతి మతానికి ఒక ఇల్లు కట్టిస్తున్నారే కల్చరల్ సెంటర్, అండ్ వై నాట్ వన్ ఫర్ సైన్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండి? వై నాట్ ఇన్ అబ్జర్వేటరీ అండి? ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ విల్ బి బేస్డ్ ఆన్ నాలెడ్జ్, ట్రూత్ అండ్ మోడర్న్ ఐడియాస్. అది we should be all equal partners and contributors avedan to cheptunnade, but with hope that you will support modern science, not simply technology, modern ideas. ippudu ee desam anta goppaga undante science kaaranamga, why should we not do that? ikkada andaru mechukuntunnadi that self rule annadi sadinchukunnamu. Self rule cannot remain if it is based on ignorance. నేను బాబు గురించి గారి అభిమానంలో మీ అందరికి తెలిసిందే ఇది కేవలం ఒక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్న కాదు. బాబు గారు వేసింది భారతదేశానికి అందరికీ వర్తించేది. సరే, కొన్ని దేశాల్లో మార్పు ఉండవచ్చు, ఇక్కడ దేశాల్లో కొంత మత ప్రమేయం చాలా తగ్గి ఉండవచ్చు. మొత్తానికి ఏంటంటే సార్వజనీనమైన సార్వకాలీనమైన ప్రశ్నని బాబు గారు వేశారు. ఈ ఘర్షణ ఉన్నది ఒక పెద్ద తాత్వికమైనటువంటి చర్చ ఉన్నది మీకు తెలియదు కాదు. చాలా వరకు ఏంటంటే తమ నిజ జీవితంలో తన దైనందిన విషయాలలో అంతా సైన్స్నే నమ్ముతున్నారు, దాని ప్రకారం నిర్ణయాలు జరుగుతున్నాయి. కల్చరల్గా మాత్రం కొంత అవి మిగిలి ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా బహుశా మనలాంటి వాళ్ళ ప్రయత్నం దాని అవసరమే ఇంకా తీవ్రంగా ఉన్నది. అది వ్యవస్థలు ఒప్పించే స్థాయికి వెళ్ళే దగ్గర బహుశా మనం మన కార్యాచరణ గురించి ఇంకా విస్తృతపరచుకోవాల్సిన అవసరం లేవో బాబు గారు. ప్రభుత్వాలు మీకు తెలుసు చాలాసార్లు ఏంటంటే అందరినీ మెప్పించే పనులు కూడా కొన్ని చేస్తుంటారు. అట్లా భక్తుల్ని కూడా మెప్పించాల్సినట్టుకొని ప్రభుత్వాల పాటలు అవి ఆ ప్రభుత్వాలకు ఉండే మన నేచర్ మీకు తెలిసింది. దాని గురించి మళ్ళీ లోతులోకి పోతే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సెర్చ్ కమిటీస్ వేయడం జరిగింది, ఇప్పటికే సెర్చ్ కమిటీస్ ఐడెంటిఫై చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇదివరకు ప్రభుత్వాల్లో కూడా వైఎస్ఆర్సీ రాజకీయ పొలిటికల్ డెసిషన్స్ లాగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో కూడా వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యే రోజు 200-300 ఉద్యోగాలు ఇచ్చి రిటైర్ అయింది. తర్వాత క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, తర్వాత యూనివర్సిటీలో కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోల్పోయారు. దిస్ ఇస్ మై యాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నాట్ యాజ్ ఎన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ నాకు ఆవేదన ఆ విధంగా
విశ్వవిద్యాలయంలో కూడా కొంత స్టాండప్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి కాబట్టి మంచి బయలుచేసే ఐడెంటిఫై చేయడానికి సమయం పడింది. దాన్ని తప్పనిసరి కొంచెం ఆలస్యమైన మాట నిజమే, బట్ మంత్రి గారి ఇంట్రెస్ట్ ఏంటంటే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటీస్లో కానీ లేకపోతే మిగతా యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్స్ ఉన్నట్లయితే కొంచెం అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం లోపల ఆలస్యం దొరుకుతుందంటే వేరే ఉద్దేశం కాదు. హోప్ఫుల్లీ ఈ మంత్ లోపల అది కూడా కంప్లీట్ ఒక ఐడియా వచ్చింది. ఈరోజు ఈ సమావేశం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేను వివరించడం జరిగింది. మిత్రులు కొన్ని ప్రశ్నలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మరి ప్రాజెక్టులు కట్టినటువంటి దానిపైన మరి కేసీఆర్ గారి నిర్ణయాలపైన కొన్ని, తర్వాత తెలంగాణలో పట్ల రైతులు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఇలాంటి ప్రశ్నలు వారు చాలా లోతుగా పరిశీలించి వారు తెలంగాణ రాష్ట్రంలో నివసించకున్నా అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల్ని చాలా ఆకలింపు చేసుకున్నారు. వాళ్లకు ఎదురైనటువంటి సమస్యలు నిజంగా లోతుగా పరిశీలిస్తున్నారు. అంటే దే ఆర్ వెల్ కనెక్టెడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళ మరి బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ రోజు రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇక్కడ న్యూజెర్సీలో ఉన్నటువంటి మిత్రులకి. మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నపైన కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఒక చాలా బిజీ షెడ్యూల్స్ మధ్య ఉండే వాళ్ళందరూ కూడా తమ రూట్స్ మర్చిపోకుండా తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రయాణం ఎట్లా సాగుతున్నది, అక్కడ అట్టడుగు వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి ఫలితాలను అందుకోవడానికి ఎటువంటి సమగ్ర ప్రణాళికలు రచించాలి అనే విషయంలో చాలా పట్టింపుతో ఆలోచిస్తున్నారు. ఇది తెలంగాణ ఉద్యమం తెచ్చినటువంటి ఒక గొప్ప విలువ. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎట్లయితే అందరూ కూర్చొని మాట్లాడుకున్నారో, అంటే ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎట్లా, ఉద్యమకారుల్ని పురికొల్పడం ఎట్లా, రాజకీయ వ్యవస్థల్ని లొంగేటట్టు చేయటం ఎట్లా అన్న విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు, ఆలోచించారు, మథనం చేశారు, ఆలోచనలు పంచుకున్నారు. ఇవాళ అదే స్ఫూర్తి రాష్ట్ర అవతరణ తర్వాత కూడా కొనసాగుతున్నది. అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ అమెరికాలో కావచ్చు, అందరూ ఒకచోట చేరి ఏం జరుగుతుంది, ఒకవేళ లోటుపాట్లు ఉంటే వాటిని ఎట్లా సరిదిద్దుకోవాలనే విషయంలో ఇటు ప్రభుత్వ ప్రతినిధులతో ఒక ముఖాముఖి జరగడం అనేది ఒక ఆరోగ్యకరమైన ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈ తేనాను నడుపుతున్న దానికి బాధ్యులైన వెంకట గారు కానీ, ముఖ్యంగా నారాయణ స్వామి గారు, ఇతర మిత్రులు ఇంత కష్టపడి దీన్ని నిర్వహించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన దానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సమావేశాలు జరగడం వలన మన తెలంగాణ నుంచి వచ్చిన నాయకులకు కానీ ఇతర సామాజిక నాయకులకు కానీ ఒక రకమైన అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే వీరు ఇంత దూరం నుంచి ఉండి కూడా మన రాష్ట్రంలో జరిగే పరిస్థితులను ఇంత క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని జీర్ణించుకొని ఈ రకమైన సమావేశాల్లో వారికి ఉన్న అనుభవాలను పాలు పంచుకోవడము ఎంత గొప్పగా ఉందంటే ఇటువంటివి ఇంకా ఎన్నో వీళ్ళు జరపాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా, రెండవ సంవత్సరం సందర్భంగా మేము ఇక్కడ న్యూజెర్సీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎన్ఆర్ఐలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ్యులు చాలా యాక్టివ్గా తమ ప్రశ్నల్ని వేసి వినోద్ కుమార్ గారి నుంచి మిగతా సభ్యుల నుంచి సమాధానాన్ని రాబట్టుకున్నారు. వాళ్ళకి ఓపికగా సమాధానాలు ఇచ్చిన వినోద్ కుమార్ గారికి, దేశ్పతి శ్రీనివాస్ గారికి, యాదవరెడ్డి గారికి, మన జలపతిరావు గారికి మా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అయితే తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ న్యూజెర్సీ చాప్టర్ తరఫున జరిగిన ఈ సభకు దాదాపు 150 మంది కంటే ఎక్కువగా విచ్చేసి దీన్ని విజయవంతం చేశారు. ఈ సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం పూట వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి మాకు తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కార్యవర్గం ప్రెసిడెంట్ వెంకట్ మారోజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ అమర్ కర్మిల్లా గారు, తర్వాత శ్రీనివాస్ కొంపల్లి జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళందరి అండదండలు కూడా ఉండడం వల్ల కూడా మేము దీన్ని నిర్వహించగలిగాం. వీళ్ళ అండదండలకు వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
న్యూజెర్సీ ఏరియాలో ఉన్న తెలంగాణ వాసులు చాలామంది ఒక 200 మంది జమై ఒక ఆరోగ్యకరమైన చర్చ కార్యక్రమం జరిగింది. వారు చాలామంది అంటే తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నాయి, కొన్ని లోపాలు కొన్ని మంచి వాటిని గవర్నమెంట్కి సూచనలు ఇస్తూ కొంత ఎన్ఆర్ఐల పాత్ర ఎలా ఉండాలో దాన్ని వారి దృష్టికి తేవడం జరిగింది. అలాగే వినోద్ కుమార్ గారు, దేశపతి గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు వారికి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు జరుగుతున్న వాటికి సమాధానాలు చెప్పడం కూడా ఒక హెల్దీ డిబేట్ జరిగి కొంత వారు గవర్నమెంట్ దృష్టికి ఎన్ఆర్ఐల కన్సర్న్స్ని ఇష్యూస్ని